జయ శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆడవాళ్ళు ఏ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని పొందుతారు? అయితే నేను ఇప్పుడు గుళ్ళకి ఆటలకి వెళ్తుంటాం కదండి, ఎక్కడికైనా వెళ్తుంటాం కదా, వాళ్ళు వేసుకున్న గాజులను కనుక చూస్తుంటే వాళ్ళని చూసేటప్పటికే ఒక రకమైన అంటే నెగిటివ్ షేడ్ కింద పడుతుంది. అయ్యో వీళ్ళు ఇది వేసుకున్నారు, వీళ్ళ దీని వలన వీళ్ళకి కొంచెం సమస్య ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ నాకు చెప్పాలని అనిపించనే నేను చెప్పనండి. ఎందుకనంటే చెప్పకూడదు, చెబితే వేరే రకంగా ఉంటుంది అనేసి నేను చెప్పను. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఇప్పుడు మనం ఈ మట్టి గాజులు మీకు నేను ఎప్పుడు చెప్తాను, ఇది బంగారం గాజు. ఈ బంగారం గాజు ఉన్నంత మాత్రాన ఈ పక్కన ఈ మట్టి గాజులు ఉంటేనే ఈ బంగారం గాజుకి విలువ. ఇంకొకటి ఏంటంటే, ఈ బంగారం గాజు వేసుకుంటానికి భగవంతుడు స్తోమత ఇచ్చినా ఈ మట్టి గాజులు వేసుకుంటానికి అదృష్టాన్ని ఇవ్వలేదనుకోండి, అంటే మీకు అర్థమయ్యే ఉండవచ్చు, ఐదవతనాన్ని ఇవ్వలేదనుకోండి. మనం బంగారం గాజులు భర్త ఉన్నా వేసుకోవచ్చు, భర్త లేకపోయినా వేసుకోవచ్చు, కానీ ఈ ఐదవతనం గాజులు అంటే భర్త ఉన్నప్పుడే మనం మట్టి గాజులు వేసుకోగలుగుతాం, భర్త లేనప్పుడు మట్టి గాజులు వేసుకోలేం. కానీ భర్త ఉన్నప్పుడు ఆ భర్త విలువ తెలియకుండా ఒక రకమైన రకరకాల గాజులు వేసుకుంటున్నారు, తిక్కు నీలం లేదంటే గ్రే కలరు, అదొక రకమైన కలర్స్ అనేవి వేసుకుంటున్నారు. వాటి వలన మీ దాంపత్యంలో గొడవలు రావడం, అలాగే భార్యాభర్తల మధ్యన ప్రేమ అనేది తగ్గడం, ఇలాగా కొన్ని కొన్ని జ్యేష్ఠాదేవి రావడానికి సింప్టమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి నేను ఎందుకని అంటే, నేను చాలామందిని చూశాను, అలా నేను చెప్పిన తర్వాత వాళ్ళు వేసుకున్నాక చాలా బాగుందమ్మా అని అంటున్నారు. మీరు ఒక్కటి చూడండి, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అమ్మాయి ఎలా ఉన్నా కూడా మీరు ఇలాగా ఈ ఎరుపు రంగు గాజులు వేసుకోండి, చక్క నిండుగా వేసుకోండి. అటు ఒక డజన్ ఇటు ఒక డజన్ వేసుకుని సైడ్ గాజులు వేసుకుంటానంటే వేసుకుని ప్రతిరోజు మీరు ఇంట్లో తిరుగుతూ ఉండండి. ఆ గాజులు గలగలకి అందులోనూ మిమ్మల్ని చూసేటప్పటికి సాక్షాత్తు మహాలక్ష్మిలాగా కనిపిస్తారు. అదే ఏ నీలం గాజులో వేసుకు తిరగండి, గాజులు శబ్దం వస్తుంది, నేను రాదని అంటలా, కానీ మిమ్మల్ని చూసేటప్పటికి అందమైన భావన అనేది కనిపించదు. ఎప్పుడు భర్తకి అందంగా మనం కనిపించాలి, బయట వాళ్ళకి అందంగా కనిపించక్కర్లేదు కదా, కానీ బయట వాళ్ళకి మనకి దిష్టి తగలకుండా మనం కనిపించాలి. ఎప్పుడైతే మీరు ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో మీకు దిష్టి తగలదు, మీ ఒంట్లోకి మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదు. కాబట్టి ఎర్ర గాజులు కనుక వేసుకున్నట్టయితే భర్త ఆయుష్ పెరుగుద్ది, భర్తతోటి ప్రేమానురాగాలు ఉంటాయి, అలాగే మీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, అందులోనూ మీకు దిష్టి తగలదు. ఇన్ని రకాలుగా మనం అదృష్టాన్ని పొందేటప్పుడు ఆ గాజులు ఈ గాజులు వేసుకుంటాం ఎందుకు? ఇంకొకటి ఏంటంటే, అంటే కొంత కొంతమంది నేను ఇలా ఎందుకంటున్నాను అంటే, నాకు చాలామంది ఇప్పుడు మన పుట్టినరోజుకి చూడండి ఎంతమంది విష్ చేశారో, నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. కానీ శారీస్, శారీస్తో పాటు గాజులు, నీలం గాజులు, గ్రే కలర్ గాజులు, ఇవే ఏయో కలర్స్ గాజులు పంపించారు నాకు. అవి చూసేటప్పటికి మీరు పంపించిన ప్రేమ నాకు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని కోట్లు సంపాదించినా రాదు, మీ అభిమానం అలాంటిది ఓకే, కానీ ఆ గాజుల్ని చూసేటప్పటికి అయ్యో వీళ్ళకి తెలియదు అనుకుంటే నేను చెప్పాలి అని నాకు అనిపించింది. కాబట్టి మీ అందరికీ నా మీద ఉన్న ప్రేమ నిజంగా చాలా చాలా ఒక రకంగా కొలవలేనిది. సరే, అలాగే మీరందరూ బాగుండాలని కూడా నేను పరితపించిపోతున్నాను. కాబట్టి ఇలాంటి పనులు చేయకండి. ఒక గాజు రెండు గాజులు వేసుకున్న వాళ్ళైనా సరే చక్కగా ఎరుపు రంగు గాజులు వేసుకోండి. పక్కన బంగారం గాజులు ఉంటేనే అందం అని అనుకోకండి. ఎరుపు రంగు గాజులు పక్కన సైడ్ గాజులు లేకపోయినా సరే ఎరుపు రంగు గాజులు వేసుకోండి. చూడండి, మీకు నేను శ్రావణ మాసంలో చెప్తాను, దీపావళికి చెప్తాను, అమ్మ ఈ గాజుల్ని సంవత్సరం అంతా వాడుకోండి అమ్మ. అలా చెయ్యండి. మీరు ఎప్పుడైతే ఎరుపు రంగు గాజులు వాడతారో మీ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా సంతోషంగా ఆనందంగా తిరుగుతుందంట. అలాగే మీరు మీ భర్త ప్రేమనే కదా మీరు పొందాలనుకుంటున్నారు, కాబట్టి మీ భర్త ప్రేమ కూడా మీకు పుష్కలంగా లభిస్తుందంట. కాబట్టి ఎవరైనా సరే ఆడవాళ్ళు ఈ కలర్, నేను దీని మీద డిజైన్స్ కూడా మ్యాక్సిమం వేసుకోనండి. ఎప్పుడైనా సరే పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు లేదంటే తిరుచానూరు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా నేను గాజులు వేసుకుంటాను. నా పక్కన ఉన్న పిల్లలు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి రూపాలే కాబట్టి వాళ్ళకి గాజులు వేసుకోండి అమ్మ అని చెప్తాను.
అలాగే శ్రావణ మాసంలోనూ దీపావళికి కూడా నేను గాజులతోటి అష్టోత్తరం చేస్తాను కాబట్టి అవి కూడా వేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ శాతం నేను ఎక్కువ రోజులు ఉంచను, ఎందుకంటే షేడ్ పోతుంది కాబట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ ఒక డజన్ గాజులు వేసుకుంటాం అనేది ఉంటుంది. ఇలాగ చేసుకోండి, చక్కగా అదృష్టాన్ని సంతోషాన్ని పొందండి. జయ శ్రీమన్నారాయణ.